అక్కడ మూడు అంతస్తు ప్లాన్ అప్రూవల్ అయింది, రోడ్ ఎక్స్టెన్షన్ వచ్చింది, గొడవ వల్ల ఇప్పటివరకు లేట్ అయింది. ఆల్రెడీ కోర్ట్ ఇచ్చేయడం జరిగింది, దానికి రిప్రజెంటేషన్ మున్సిపాలిటీ జ్ఞాపకం మండతి లేదండి ఇద్దరు హలో ఈయన బయటకు ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఈరోజు దామోదర్ సంజయ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ ఎస్ఆర్ గంజి గారు, వారి రెండో కుమారుడు కీర్తి శేషులు, ప్రొఫెసర్ జైన్ సంజయ్ గారు రెండో వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని స్థానిక పదవి తెలిసిన హోమ్లో ఇక్కడున్న అనాథులకు ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జైన్ పేపర్ ఎడిటర్ ఉగ్గాడి వేణుగోపాల్ గారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు డీడీ ఛానల్ జిల్లా స్టాఫర్ గారు జోనాయుడు గారు, అలాగే అడ్వకేట్ గారు అట్టా సార్లు గారు, అలాగే ఆర్పి ప్రశాంత్ గారు ఆర్టీసీలో రిటైర్డ్ డిఎస్పీ రెసిడెన్స్ డిఎస్పీగా చేశారు, అలాగే ట్రస్ట్ సభ్యులు రవీంద్ర బాబు గారు, అప్పన్న గారు, అలాగే అబ్రహాం గారు, శ్రీని గారు వైఎస్ఆర్ శ్రీని గారు, రమణ గారు, వీరందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉగ్గాని వేణుగోపాల్ గారికి, జోగినాయుడు గారికి మా నాన్నగారి చెట్లు బాగా అభినాభావ సంబంధం కలిగి ఉన్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటప్పుడు వేణుగారు మా నాన్నగారి కొడుకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవయ్య గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి దామోదర్ సంజీవయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం నగరంలో మదర్ థెరిసా హోమ్లో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం అనేది మంచి గృహోత్తర కార్యక్రమం. ముఖ్యంగా డాక్టర్ గంజాద్ర గారి ఆహ్వానం మేరకు ఈ పెద్దనాడ ఇక్కడ ఉండయ్యాము. సంజీవయ్య గారు అంటే భారతదేశ రాజకీయాల్లో ఇప్పటికి కూడా ఆయన తాలూకా నిరాడంబరత, నీతి నిజాయితీ,
నైతికత ఏ ఒక్క రాజకీయ నాయకుడికి ఇప్పటికీ రాలేదు, అది రాదు కూడా భవిష్యత్తులో. అట్లాంటి మహనీయుల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ గంజి హజ్రా గారు వారి తండ్రి గారి స్మారకార్థం, అదేవిధంగా సోదరుడు సంజీవయ్య స్మారకార్థం రెండో తృతీయ సంవత్సరం ఉంటాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి ప్రోగ్రాం ఎంపిక చేస్తున్నారు. మదర్ తెరీషో అనేది నిజంగా శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, నిజంగా ఇక్కడ చూస్తుంటే మనం ప్రతి ఒక్క మానవుడు హృదయ విధాకరణ కనిపిస్తుంది. ఇట్లాంటి నిరుపేదలను అందరినీ చేరదీసేటటువంటి మదర్ తెరీషా ట్రస్ట్ వారికి ముందుగా చేతులెత్తి నమస్కరించాలి. వారు చేస్తున్న సేవ ప్రభుత్వం భవిష్యత్తు. అట్లాంటి మహా ఆశ్రమంలో ఆయన వారి తండ్రి గారిది సోదరుది కలిపి ఒకే రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేయడం, వారి కుటుంబ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి మన ఆశా సంస్థ సోదరుడు డాక్టర్ శారద గారు అయితే మిగతా మాస్టర్స్ మిత్రులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మా సోదరుడు దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఏఐసిసి అధ్యక్షులు దామోదరం సంజీవయ్య పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ ఎస్ఆర్ గంజి గారు. ఎస్ఆర్ గంజి గారు కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో చురుకైన నాయకుడిగానే కాకుండా సంఘ సేవకునిగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో అవార్డులు అందుకుంటూ అందరిలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయనకు నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారితో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆనాటి ఎంపీ దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు గారికి నాటి ముఖ్యమంత్రి సంజీవయ్య గారికి ఎంతో స్నేహ సంబంధాలు ఉండేవి. ఆ రకంగా వీరంతా ఒక టీమ్గా ఉండి పనిచేయడం వల్ల సంజీవయ్య గారి జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ను ఎస్ఆర్ గంజి గారు ఏర్పాటు చేశారు. సంజీవయ్య గారితో ఉన్న అనుబంధం మూలంగా, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం మూలంగా వీరి అబ్బాయికి కూడా సంజీవయ్య అనే పేరు పెట్టారు. ఆయనే ప్రొఫెసర్ సంజీవ. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్ఆర్ గంజి గారు తన వారసుల్ని మంచి సోషల్ వర్కర్లుగా తీర్చిదిద్దారు. ఇప్పుడున్నటువంటి వారసుల్లో డాక్టర్ యద్రా గారు కానీ, మరణించినటువంటి ప్రొఫెసర్ సంజీవయ్య గారు కానీ, సంజీవయ్య గారు అయితే సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో ఆయన హెడ్గా ఉండేవారు అంబేద్కర్ వర్సిటీ. దురదృష్టవశాత్తు 3 సంవత్సరాల క్రితం సంభవించినటువంటి కోవిడ్లో వారిద్దరూ కూడాను అతి తక్కువ కాలంలోనే మరణించడం జరిగింది.